అన్న కూతుర్నే కడతీర్చిన కసాయి తల్లిదండ్రులు, చిన్న కూతురు ఊర్మిళను ఇటుకతో కొట్టి చంపి బూడిదిలో పాతిపెట్టిన తల్లిదండ్రులు, పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిదండ్రులు. పోలీస్ స్టేషన్ పరిధిలో చింతుల గ్రామంలో 26th మధ్యాహ్నం ఇటుక బట్టీల దగ్గర ఒక పాప మిస్ అయినట్టుగా మాకు 27th రోజు అంటే 1 డే లేట్గా రిపోర్ట్ కావడం జరిగింది. అప్పుడు 7 ఇయర్స్ పాప ఊర్మిళ మిస్ అయినట్టుగా 27th రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది, అంటే 1 డే లేట్గా. తర్వాత మరి పాప మెంటల్లీ అన్సౌండ్, మూగా అదేవిధంగా మాటలు కూడా రావు. మరి అటువంటి పాప బ్రిక్స్ దగ్గర నుంచి ఎక్కడ పోదు అనే ఉద్దేశంతో, ఆ సరణంలో ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో టీమ్స్ను ఫామ్ చేసి, సురేష్ ఎస్ఐ ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసి బాగా వెతకడం జరిగింది. వెతికినప్పుడు మేము అంటే ప్రతి ఇంచు కూడా వెతకడం జరిగింది. దాంతోపాటుగా 30th మాకు నిన్న 29th రోజు ఏంటంటే స్మెల్ వస్తున్నట్టుగా ఎవరైతే ఆ పాప చనిపోయిందో వాళ్ళ తల్లే మాకు, అంటే ఆ తల్లి సూపర్వైజర్కు అక్కడ ఒక జేసీబీ డ్రైవర్ ఉంటే ఆయనకు సమాచారం ఇచ్చింది, ఇక్కడ చేయి కనపడుతుందని, పాప యొక్క చేయి కనపడుతుందని. సో ఇదంతా కూడా చూసిన తర్వాత మాకు కొంత అనుమానం పేరెంట్స్ మీద కలిగింది. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంలో కొద్దిగా వాళ్ళు వెనకంజ వేయడం, తర్వాత ఆ అమ్మాయి మూగగా ఉండడం, ఏం పని చేయకపోవడం, పక్కింటి వాళ్ళతో పిల్లలతో గొడవ పడడం, అదేవిధంగా డెడ్ బాడీని తల్లే ఫస్ట్ టైం చూడడం, అక్కడ డెడ్ బాడీని తల్లే కనిపెట్టడం, ఈ మూడు యాంగిల్స్లో మాకు అనుమానం వచ్చి విచారించి వాళ్ళని అందులోకి తీసుకొని విచారిస్తే ఈ పాపను చంపింది వాళ్ళ తల్లి. పాప పట్టుకున్నప్పుడు కోపంతో ఇటుక పెళ్ళతో పాపను కొట్టడం జరిగింది హెడ్ మీద, చనిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో జరిగింది, లంచ్ తర్వాత ఇది. తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది, పాప యొక్క ఫాదర్ చెప్తే ఇద్దరు కలిసి ఈవినింగ్ 7 తర్వాత ఆ పాపను తీసుకెళ్ళి ఆ బూడిదలో పెట్టారు డెడ్ బాడీని పెట్టి కూడపడం జరిగింది. తర్వాత ఈ తల్లి మళ్ళీ 2 డేస్ తర్వాత అటువైపు పోయి మరి ఆమె ఏమనుకుందేమో అక్కడ ఆ పాప యొక్క చేయిని గుర్తించి వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా రాసాను. మాకు ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ మీద అనుమానం ఉండే ఈ కారణాలతో వాళ్ళ మీద అనుమానం ఉంది. సో ఆ యాంగిల్లో వాళ్ళని ముందుగా విచారిస్తే ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది, పాప అన్సౌండ్ నేనే కొట్టి చంపానని చెప్పింది. భర్తను కూడా సపరేట్గా విచారించాం, విచారిస్తే అతను కూడా సేమ్ ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. సాయంత్రం పూట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ రాశామని చెప్పింది.